हाय फ्रेंड्स, ये वीडियो नेनु अलोवेरा ऑयल तैयार चेसुकोवालने चूपिस्तानु। अंड वीडियो ने स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। अला अयिते मीकु अर्थमवुतुंदि। मध्यलो कोन्नि इंपार्टेंट पॉइंट्स नेनु चेप्तू उंटानु, सो डोंट स्किप द वीडियो। इक्कड चूपिस्तुन्न विधंगा अलोवेरा गुज्जुनु विडिगा चेसुकोंडि। अंड अन्नितिनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोंडि। కొన్ని చిన్నవిగా పెద్దవిగా అలా కట్ చేసుకోకూడదు, అన్నీ ఒకే సైజులో ఉండాలి. ఉంటే పెద్దగా ఉండాలి, లేదంటే చిన్నగా ఉండాలి. అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన స్టీల్ పాన్ ఒకటి తీసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ ని పాన్ లో వేసుకోండి. నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నానండి, మన ఇష్టం అది. లేదంటే షాప్ లో విడిగా దొరుకుతుంది కదా కొబ్బరి నూనె, ఆ ఆయిల్ ని తీసుకున్నా పర్వాలేదు. స్టవ్ సిమ్లో పెట్టుకొనే ఉండాలండి. తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అలోవేరా గుజ్జు ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మంట ఎక్కువగా పెట్టి ప్రిపేర్ చేయకూడదు. ఇలా కలుపుతూ ఉండాలి. అలోవేరా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి, హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, అండ్ డ్రాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. మన హెయిర్కి స్కాల్ప్కి ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, అండ్ కండిషనర్గా కూడా వర్క్ చేస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి, న్యూ హెయిర్ అనేది వస్తుంది. సో ఇది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఈ ఆయిల్ని. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ని. ఈ అలోవేరా వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. సో రెగ్యులర్గా ఈ ఆయిల్ని మనం తలకి పట్టిస్తూ ఉండాలి. అలా అయితే మన హెయిర్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చూడండి, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది, ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఇంకేంటంటే అలోవేరా గుజ్జుని డైరెక్ట్గా కూడా మన తలకి పట్టించవచ్చండి. మన హెయిర్ చాలా సిల్కీ అవుతుంది అలా చేస్తే. ఈ విధంగా ఒక ముక్కని పట్టుకొని చూస్తే మన చేతికి తడి తగిలిందనుకోండి, అది ఇంకా అవ్వాల్సి ఉంది అన్నట్టు. లేదు అంటే పూర్తిగా నూనెలో మరిగింది అని అర్థం. అయితే ఈ తడిగా తగిలినప్పుడు ఇంకా సేపు అలాగే మరగనివ్వాలండి. తర్వాత ఈ అలోవేరా ముక్కలు అనేది మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలాగే మరిగించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి, అంటే ఆయిల్ పూర్తిగా తయారైపోయింది. చల్లారిన తర్వాత దీన్ని వడకట్టి రెగ్యులర్గా తలకు పట్టిస్తూ ఉండాలి. దీని ద్వారా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.